కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. అయిన వారిని కాపాడుకునేందుకు స్తోమతకు మించి లక్షలకు లక్షలు కార్పొరేట్ హాస్పిటల్కి కడుతున్నారు జనం. అయినా కూడా ప్రాణాలు దక్కక తలడిల్లిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో కేవలం 50 రోజుల్లో 7,500 కోట్ల రూపాయల ట్రీట్మెంట్ పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ జనం నుంచి గుంజాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా రక్కసికి ఎంతో మంది బలైపోతున్నారు. సెకండ్ వేవ్ తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రైవేట్ హాస్పిటళ్లు ఇష్టం వచ్చినట్టు బిల్లులు గుంజుతున్నాయి. ఇందుకోసం ఎంతో మంది అప్పులు చేస్తుంటే మరికొందరు ఉన్న ఆస్తులు భూములు అమ్ముకుంటున్నారు. రోజుకు రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ మందుల కోసం జనం 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు 1.5 లక్షల మంది ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇందులో ఒక్కో పేషెంట్ సగటున 5 లక్షల నుంచి 1.5 లక్షల మంది 7,500 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఫీజులు కట్టారు. మార్చి 15 నుంచి రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఏప్రిల్ 1 వీక్ వరకు హాస్పిటళ్లు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 50 రోజుల్లో రోజుకు 150 కోట్లు ఖర్చు చేశారు పబ్లిక్. ట్రీట్మెంట్ కోసం ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లలేక ప్రైవేట్ లో బిల్లులు కట్టలేక జనం ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ కోసం ఇప్పటికీ రోజుకు 100 కోట్లకు పైగా జనం ఫీజులు కడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఇన్ పేషెంట్లు 25,485 మంది ఉండగా ఇందులో 17,461 మంది ప్రైవేట్లోనే ఉన్నారు. ప్రైవేట్లో ఉన్న ఒక్కో వ్యక్తి మామూలుగా 70,000 బిల్లు కడుతున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్న వారు కూడా వేలల్లోనే ఉన్నారు. ఈ లెక్కన 17,461 మంది కలిసి ఒక్క రోజులో తక్కువలో తక్కువ 122 కోట్లు బిల్లులు కట్టారు. ఇవి కాకుండా అంబులెన్స్లు, మెడికల్ కిట్లు, ఆక్సిమీటర్లు, ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్లు, మాస్కులు, శానిటైజర్లకు చేసే ఖర్చులే అదనంగా ఉన్నాయి. కరోనా ట్రీట్మెంట్ కోసం ఇటు ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లలేక అటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వేసే అధిక బిల్లుల భారం మోయలేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి. తమ వారిని కాపాడుకునేందుకు అప్పులు చేసి ఆస్తులమ్మి బిల్లులు కట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి బలవుతున్నాయి. ఏళ్లకేళ్లు కష్టపడి కూడబెట్టిన ఆస్తులు అమ్ముకుంటున్న వారు కొందరైతే, అయిన వారు స్నేహితులు బంధువుల దగ్గర అప్పులు చేస్తున్న వారు మరికొందరు. కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేరిస్తే చాలా మందికి కొంతవరకైనా ఖర్చు తగ్గేది. కానీ రాష్ట్ర సర్కార్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సెకండ్ వేవ్ లోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. ఫస్ట్ వేవ్ లో ఫీజుల నియంత్రణ జీవో పేరుతో, సగం బెడ్ల స్వాధీన పేరుతో హడావిడి చేసింది. ఈసారి అంతమాత్రం కూడా చేసింది లేదు. అడ్డగోలు బిల్లులపై ఆధారాలతో పాటు వేల మంది ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సర్కారిచ్చిన జీవో ప్రకారం సాధారణ ఐసోలేషన్ కు రోజుకు 4,000, ఐసీయు అయితే రోజుకు 7,500, వెంటిలేటర్ పెడితే రోజుకు 9,000 చార్జ్ చేయాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఏ ఒక్క హాస్పిటల్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక రూల్స్ పాటించని హాస్పిటల్స్ పై ప్రభుత్వం ఇప్పటి వరకు సీరియస్ యాక్షన్ తీసుకున్నది కూడా లేదు. కరోనాతో సీరియస్ అవుతున్న ప్రతి 100 మందిలో 30% మంది ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళితే 70% మంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. అత్యంత పేదలు, కొద్ది మంది మిడిల్ క్లాస్ వ్యక్తులే ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళుతుంటే మిగతా వారంతా ప్రైవేట్ లోనే చేరుతున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కేవలం మెషిన్లు, బెడ్లు ఉంటేనే పేషెంట్లు రారని, సరిపడా స్టాఫ్ రిక్రూట్ చేయాలని మొదటి నుంచి చెప్తున్నారు డాక్టర్లు. గాంధీ, వరంగల్ ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటల్స్ లోనూ తక్కువ మంది స్టాఫ్ ఉండడం, ఎక్కువ మంది పేషెంట్లు వస్తుండటంతో డాక్టర్లు, స్టాఫ్ పై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ ఇస్తున్నామంటూ సీఎం మొదలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే ఇందులో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ హాస్పిటళ్లలో చూపించుకున్నది లేదు. సీఎం కేసీఆర్ కూడా కరోనా వస్తే ప్రైవేట్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దీంతో కామన్ పబ్లిక్ కు ప్రభుత్వ హాస్పిటళ్లపై ఉన్న ఆయంత నమ్మకం కూడా పోతోంది.